సాధారణ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలండి కేంద్ర పార్లమెంటు సాధారణ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి అంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దు ప్రక్రియ గురించి తెలియజేస్తుంది దాంట్లో భాగంగా మొదట రెండు బై మూడో వంతు మెజారిటీతో సంబంధిత రాష్ట్ర విధానసభ ఒక తీర్మానాన్ని ఆమోదించాలి ఆ తర్వాత ఆ తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటుకు పంపినట్టయితే కేంద్ర పార్లమెంటు దాన్ని సాధారణ మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దు ప్రక్రియ పూర్తవుతుంది ఇక్కడ ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్లో విధాన పరిషత్ గురించి చెప్తూ ఏం చెప్పడం జరిగింది అంటే ఏర్పాటు రద్దు ప్రక్రియ అంతా వివరించడం జరిగిందండి ఈ విధాన పరిషత్ గురించి వ్యాఖ్యానిస్తూ ఏమంటారంటే విధాన పరిషత్ అనేది రద్దు కానంత వరకు శాశ్వత సభ అని చెప్పడం జరిగింది రద్దు కానంత వరకు శాశ్వత సభ అని ఎందుకన్నారు అంటే ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు చేశామనుకోండి ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వాలు కావాలనుకుంటే వద్దని ఇలా తీర్మానాన్ని ఆమోదించి దాన్ని రద్దు చేయడం జరగవచ్చు అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధాన పరిషత్ స్టార్ట్ అయింది విధాన పరిషత్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గవర్నమెంట్లో విధాన పరిషత్ను రద్దు చేయడం జరిగింది అంటే ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఏం చేశారు అవసరం లేదనుకుని విధాన పరిషత్ను రద్దు చేయడం జరిగింది ఎన్టీఆర్ గవర్నమెంట్లో మళ్ళీ ఏం చేశాం అంటే ఎయిటీ ఫైవ్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో విధాన పరిషత్ని రద్దు చేసేసారు అవసరం లేదనుకున్నారు ఎందుకు అవసరం లేదనుకున్నారంటే మళ్ళీ రెండు సభలు ఎందుకు మనకు మెజారిటీ ఉంది కదా ఒక సభ ఆమోదించి గవర్నర్ పంపితే బిల్లులు చట్టాలు అయిపోతాయి కదా అని భావించడం జరిగింది అప్పుడు మళ్ళీ రద్దు చేయడం జరిగిందండి అప్పుడు రద్దు చేసిన తర్వాత మళ్ళీ మనం అనేక సందర్భాల్లో ప్రతిపాదనలు పంపించాం కేంద్ర ప్రభుత్వానికి కానీ మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో మళ్ళీ విధాన పరిషత్ని పునరుద్ధరించడం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో విధాన పరిషత్ పునరుద్ధరించడం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో మళ్ళీ విధాన పరిషత్ పునరుద్ధరించడం జరిగిందండి అంటే టూ థౌజండ్ సెవెన్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంది ఈ విధాన పరిషత్తు ఏర్పాటు లేదా రద్దు ప్రక్రియ గురించి తెలుసుకున్న తర్వాత దీని మీద కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఎగ్జామ్లో అవేంటో మనం చూద్దాం ఇక్కడ విధాన పరిషత్తు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంది అంటే ఏడు రాష్ట్రాల్లో ఉందనుకున్నామండి అవేంటో ఒకసారి పరిశీలిద్దాం అవేంటి అంటే ఉత్తరప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ గమనించండి ఎగ్జామ్లో ప్రశ్న అడిగినప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉన్నాయి అంటే ఏడు రాష్ట్రాలు అని చెప్తామండి ఇదే ప్రశ్న కొంచెం మార్చి అడగవచ్చు ప్ర భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్లు ఉన్నాయి అంటే ఆన్సరు ఆరు అని చెప్పాల్సి ఉంటుంది ఏంటి తేడా ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉన్నాయంటే ఏడు రాష్ట్రాలు అన్నాం భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉన్నాయంటే ఆరు అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ రాష్ట్రం అన్న పదానికి ఇవ్వబడ్డ నిర్వచనంలో జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు రాష్ట్రాలు అని చెప్తారు కాబట్టి జమ్మూ కాశ్మీర్ని లెక్కలోకి తీసుకోకూడదండి ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే అప్పుడు ఆ ప్రశ్న అడిగిన సందర్భంలో దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్లు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లోంచి జమ్మూ కాశ్మీర్ని మినహాయించి చెప్పాల్సి ఉంటుంది జనరల్గా అడిగినప్పుడు ఎన్ని రాష్ట్రాలు విధాన పరిషత్తులు ఉన్నాయంటే ఏడు రాష్ట్రాలు అని చెప్పాలి అదేవిధంగా భారత రాజ్యాంగం అనుసరించి అంటే ఆరు రాష్ట్రాలు అని చెప్పాల్సి ఉంటుంది ఈ విధాన పరిషత్ సభ్యుల్ని భిన్నమైనటువంటి వర్గాల ప్రతినిధులు ఎన్నుకోవడం జరుగుతుందండి అంటే సభల సభ్యులేమో మనం డైరెక్ట్గా ఓటేసి అనుకుంటాం విధాన పరిషత్ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది విధాన పరిషత్ ఏంటి అవన్నీ మనం పరిశీలిద్దాం ఆర్టికల్ వన్ సెవెంటీ వన్లో చెప్పిన దాని ప్రకారం విధాన పరిషత్లో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి మనం ఆర్టికల్ వన్ సెవెంటీ మాట్లాడుకున్నప్పుడు విధానసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందలు కనిష్ట సభ్యుల సంఖ్య అరవై అన్నాం రాజ్యాంగాన్ని అనుసరించి కొన్ని మినహాయింపులు కూడా లభిస్తున్నాయి అనుకున్నాం అదేవిధంగా విధాన పరిషత్లో విధాన పరిషత్లో గరిష్ట సభ్యుల సంఖ్య విధాన పరిషత్లో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే గరిష్ట సభ్యుల సంఖ్య అంటూ ఒక నెంబర్ చెప్పలేదండి రాజ్యాంగంలో ఏమన్నాడంటే సంబంధిత రాష్ట్ర విధానసభ సభ్యులలో ఒకటి బై మూడవ వంతుకు మించకూడదు అన్నారు విధాన పరిషత్లో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే ఆ రాష్ట్రంలో ఉండే విధానసభ సభ్యులలో ఒకటి బై మూడవ వంతు కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రాష్ట్ర విభజన కన్నా ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎంతమంది విధానసభకి ఎన్నుకోబడ్డ సభ్యులు ఉన్నారు అంటే రెండు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు అంటే ఎమ్మెల్యేలు వీళ్ళు మరి అప్పుడు కూడా విధాన పరిషత్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ విధాన పరిషత్లో ఎంతమంది సభ్యులు ఉండాలి అంటే ఈ రెండు వందల తొంభై నాలుగు మందిలో వన్ థర్డ్ కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే రెండు వందల తొంభై నాలుగు మందిలో వన్ థర్డ్ అంటే ఎంత మనం దీన్ని మినిమైజ్ చేస్తే నైంటీ ఎయిట్ మెంబర్స్ కదా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది విధాన పరిషత్ సభ్యులు ఉన్నారు అని ఎగ్జామ్లో ఆన్సర్ అడిగితే నైంటీ ఎయిట్ అనే ఆన్సర్ పెట్టకూడదు నైంటీ ఎయిట్ కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు అంటే నైంటీ ఎయిట్ కన్నా తక్కువ ఉండవచ్చు అని అర్థం అప్పుడు ఎంతమంది ఉన్నారు మనకి రాష్ట్రమైన కన్నా ముందు అవిభక్త రాష్ట్రంలో అంటే తొంభై మంది ఉన్నారండి తొంభై మంది మాత్రం ఉన్నారు ఏ రాష్ట్రంలోనైనా సరే విధాన పరిషత్లో ఎంతమంది సభ్యులు ఉండాలి అంటే సంబంధిత రాష్ట్ర విధాన సభలో ఎంతమంది సభ్యులైతే ఉంటారో వాళ్లల్లో ఒకటి బై కన్నా ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండవచ్చు ఇది మనకి తెలియజేయబడ్డటువంటి అంశం ఇది గరిష్ట సభ్యుల సంఖ్యకు సంబంధించి మరి కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత రాజ్యాంగాన్ని అనుసరించి విధాన పరిషత్లో కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే కనిష్ట సభ్యుల సంఖ్య నలభై అని చెప్పడం జరిగింది కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే నలభై కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి విధాన పరిషత్లో ముప్పై ఆరు మంది సభ్యులే ఉన్నారు ఎందుకు అలా అంటే అక్కడ మినహాయింపు సందర్భాలు అనేక కారణాల వల్ల అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి ఒక సంఖ్య ఇవ్వబడ్డప్పటికీ కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని గమనించండి భారత రాజ్యాంగం అనుసరించి విధాన పరిషత్లో కనిష్ట సభ్యుల సంఖ్య అంటే ఎంత అంటే నలభై ప్రస్తుతం అతి తక్కువ విధానసభ సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు జనరల్గా అడిగితే జమ్మూ కాశ్మీర్ ముప్పై ఆరు ఇక్కడ మినహాయింపులు వర్తిస్తాయని గమనించాలి మనకి ఎమ్మెల్యేల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక చాలా సింపుల్గా అర్థమైపోతుంది ఎమ్మెల్యేలు మనం వెళ్ళి ఓటు వేస్తున్నాం ఎన్నుకుంటున్నాం అలా కాకుండా ఎమ్మెల్సీలు ఎలా ఎన్నికవుతారు అది ఒకసారి మనం పరిశీలిద్దాం అంటే ఈ విధాన పరిషత్ సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందాం విధాన పరిషత్ సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారు అంటే విధాన పరిషత్ సభ్యులకు సంబంధించి భిన్నమైనటువంటి వర్గాల వాళ్ళు విధాన పరిషత్ సభ్యుల ఎన్నికలో పాల్గొంటారండి అవి ఎలా ఉంటుందో చూద్దాం విధాన పరిషత్ సభ్యుల్లో అంటే ఒక రాష్ట్ర సభలో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో వాళ్ళలో ఒకటి బై మూడో వంతకన్నా ఎక్కువ ఉండకూడదు అనుకున్నాం ఆ ఒకటి బై మూడో వంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరెవరు ఎన్నుకుంటారు అంటే భిన్న వర్గాల వాళ్ళండి విధాన పరిషత్ సభ్యుల్లో ఒకటి బై మూడవ వంతు మందిని ఒకటి బై మూడవ వంతు మందిని ఎమ్మెల్యేలు అనుకుంటారు ఎమ్మెల్సీల్లో ఎంతమంది అయితే ఎమ్మెల్సీలు ఉంటారో ఒక రాష్ట్రంలో వాళ్ళల్లో ఒకటి బై మూడో వంతు మందిని ఎవరన్నుకుంటారు అంటే ఎమ్మెల్యేలు అనుకుంటారండి అదేవిధంగా మరొక ఒకటి బై మూడవ వంతు మందిని స్థానిక ప్రతినిధులు స్థానిక ప్రతినిధులు అంటే ఎవరు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు ఒకటి బై మూడవ వంత మందిని ఎన్నుకుంటారు ఒకటి బై పన్నెండో వంత మందినేమో టీచర్లు అండి టీచర్లు ఈ టీచర్లు సెకండరీ గ్రేడ్ స్థాయి కన్నా పై వాళ్ళే ఉంటారు ఎస్జిటి స్థాయి కన్నా పై వాళ్ళు ఉంటారు ఒక మూడు సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వీళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు అదేవిధంగా మరొక ఒకటి బై వంతు మందిని ఎవరైనా ఉంటారు అంటే పట్టభద్రులు పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ పూర్తయి కనీసం మూడు సంవత్సరాలు అయి ఉండాలండి వాళ్ళు సంబంధిత రాష్ట్రంలో మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి అర్హులు అంటే ఎమ్మెల్సీలు ఒక రాష్ట్రంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళలో ఒకటి బై మూడో మందిని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు ఒకటి బై మూడో మందిని స్థానిక ప్రతినిధులు అనుకుంటున్నారు అంటే ఒకటి బై పన్నెండో మందిని టీచర్లు మరొక ఒకటి బై మందిని పట్టభద్రులు ఎన్నుకోవడం జరుగుతుంది ఇది గమనించినట్టయితే జాగ్రత్తగా గమనించినట్టయితే ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై పన్నెండు ప్లస్ ఒకటి బై పన్నెండు ఒక రౌండ్ ఫిగర్ నెంబర్ కనపడట్లేదు ఇక్కడ అంటే ఇవన్నీ మనం గమనిస్తే ఇది ఒకటికి సమానం అవ్వట్లే అంటే ఏదో కొంత మిగిలింది అంటే ఇంకా కొంతమంది కా అయితే కానీ అప్పుడు ఇవన్నీ కలిపితే ఏమవుతుంది ఒక సంపూర్ణమైన నెంబర్ రావట్లేదు ఇంకా ఏదో కావాల్సి ఉంది కాబట్టి మిగతా వాళ్ళల్లో ఒకటి బై ఆరో వంతు మందిని గవర్నర్ నామినేట్ చేస్తాడండి గవర్నర్ నామినేట్ చేస్తాడు నామినేట్ చేస్తాడు అంటే ఇక్కడ వన్ థర్డ్ ప్లస్ వన్ థర్డ్ ప్లస్ వన్ ట్వెల్త్ ప్లస్ వన్ ట్వెల్త్ ఇజ్ ఈక్వల్ టు వన్ కాదు ఎప్పుడు వన్ అవుతుంది వీటికి అన్నింటికి ఈ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ ట్వెల్త్ వన్ ట్వెల్త్ ప్లస్ వన్ బై సిక్స్ కూడా కలిపితే అప్పుడు ఒకటికి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ గమనించండి విధాన పరిషత్కి ఎన్నుకోబడే సభ్యులు ఎంతమంది అని అడగవచ్చు ఎన్నుకోబడే సభ్యులు ఎంతమంది అని అడిగి భిన్నమైనటువంటి ఈక్వేషన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది విధాన పరిషత్కి ఎన్నుకోబడే సభ్యులు ఎంతమంది అని ఇచ్చి ఏ పది బై మూడు బి ఫైవ్ బై సిక్స్ సి సెవెన్ బై నైన్ డి వన్ బై సిక్స్ ఇట్లా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వన్ మైనస్ వన్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై సిక్స్ అవుతుంది అంటే విధాన పరిషత్కి ఎన్నుకోబడే వాళ్ళు ఎంతమంది అంటే ఐదు బై ఆరు వంద మంది విధాన పరిషత్కి నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే వన్ బై సిక్స్ మెంబర్స్ అంటే ఒక టాపిక్ చిన్న టాపిక్ అయినప్పుడు దాంట్లో రకరకాలుగా కన్ఫ్యూజ్ చేయొచ్చండి కాబట్టి ఎన్నుకోబడే సభ్యులు ఎంతమంది నామినేట్ పడే సభ్యులు ఎంతమంది అనేది కూడా మనం గమనించాలి ఎన్నుకోబడే సభ్యులు ఎవరు ఎంతమంది ఉన్నారు విధాన పరిషత్లో అంటే ఫైవ్ బై సిక్స్ నామినేట్ చేయబడే సభ్యులు ఎంతమంది ఉన్నారు అంటే వన్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో అంటే ఇదేదో మెంటలబిలిటీ మారింది అని అనుకోకండి విషయం ఏంటంటే ఇట్లా భిన్న సందర్భాల్లో కొన్ని ఎగ్జామ్లో ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి విధాన పరిషత్కి ఎన్నుకోబడే వాళ్ళు ఐదు బై ఆరో వంతు అదేవిధంగా నామినేట్ చేయబడే వాళ్ళు ఒకటి బై ఆరో వంతు మంది సభ్యులని మనం గమనించాలి ఇక్కడ ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఈ విధాన పరిషత్కి నామినేట్ చేయబడేవాళ్ళు అన్నా అంటే గవర్నర్ అనేవాడు విధాన పరిషత్ సభ్యుల్లో ఒకటి బై ఆరో వంతు మందిని నామినేట్ చేస్తాడన్నాం ఈ వన్ బై సిక్స్ మెంబర్స్ ఎవరై ఉంటారు అంటే రాజ్యసభలో రాష్ట్రపతి పన్నెండు మందిని నామినేట్ చేస్తాడని చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా గవర్నర్ నామినేట్ చేస్తారండి వీళ్ళు డిఫరెన్స్ ఏంటి అంటే రాష్ట్రపతి ఏమో నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేస్తాడు ఏవేవి సాహిత్యం కళలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సామాజిక రంగం లేదా సామాజిక సేవారంగం అంటాం ఇక్కడైతే ఐదు రంగాలు అంటే ఇంత కీన అబ్జర్వేషన్ కూడా అవసరం రాష్ట్రపతి రాజ్యసభకు నాలుగు రంగాలకు చెందిన ప్రముఖుల్ని నామినేట్ చేస్తే గవర్నర్ విధాన పరిషత్కి ఐదు రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేస్తాడు వాళ్ళు ఎవరు అంటే సేమ్ అక్కడ ఉండే నాలుగు రంగాలు యథాతథం సాహిత్యం కళలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సామాజిక రంగం అంటే సామాజిక సేవారంగం అదేవిధంగా సహకార రంగం అనేది ఇక్కడ అదనం సహకార రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా నామినేట్ చేయడానికి అవకాశం ఉందండి ఇది విధాన పరిషత్ సంబంధించి అంటే విధాన పరిషత్ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటున్నారు అన్నప్పుడు టీచర్లు గ్రాడ్యుయేట్లు పట్టబదులు అని అనుకున్నాం అయితే విధాన పరిషత్ సభ్యుల్లో ఒకటి బై మూడో వంతు మందిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అన్నప్పుడు ఎమ్మెల్యేలో నుంచి ఒకటి బై మూడో వంతు మంది ఎమ్మెల్సీలు అవుతారు అనుకోకూడదు ఎమ్మెల్యేలో నుంచి ఒకటి బై మూడో వంతు ఎలరు ఎమ్మెల్యేలు ఒకటి బై మూడో వంతు మందిని ఎన్నుకుంటారు అంటే వాళ్ళు వేరే వాళ్ళే ఉంటారు అంటే సభ బయటి వాళ్ళే ఉంటారు ఎవరైనా సభ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వేరే వాళ్ళను ఎన్నుకోవడం జరుగుతుందని గమనించాలండి ఇది విధాన పరిషత్ సంబంధించినటువంటి నిర్మాణం అండి విధానసభ విధాన పరిషత్ సంబంధించి దీంట్లో మనకి విధాన పరిషత్ సంబంధించి ఇంకా ఎలా అడగచ్చు ఏదైనా ప్రశ్న అడగదలుచుకుంటే అంటే విధాన పరిషత్ని గురించి చెప్తూ ఇది శాశ్వత సభనా కాదా అంటే ఇది రద్దు కానంత వరకు శాశ్వత సభ అంటే రద్దు కానంత వరకు శాశ్వత సభ అని ఎందుకు అంటున్నామంటే కావాలనుకుంటే ఒక రాష్ట్ర సభ విధాన పరిషత్ని రద్దు చేయాలి అంటే రాష్ట్ర విధానసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర పార్లమెంట్కు తీర్మానాన్ని పంపి అక్కడ సాధారణ మెజారిటీతో తీర్మానం ఆమోదిస్తే విధాన పరిషత్ రద్దు అయిపోతుంది కాబట్టి ఇది రద్దు కానంత వరకు శాశ్వత సభ అంటాము వాస్తవంగా దీన్ని ఏమంటారంటే ఇక్కడ విధాన పరిషత్ గురించి చెప్తూ ఇట్ కెనాట్ బి అబాలిష్డ్ ఇట్ కెన్ బి డిజాల్వ్డ్ అని చెప్తారు ఇట్ కె నాట్ బీ అబాలిష్డ్ ఇట్ కెన్ బి డిజాల్వ్డ్ అనేది గమనించాలి విధాన పరిషత్నే ఇంకా విధాన పరిషత్ అన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్న రెండో ఒకటే అని గమనించండి విధాన పరిషత్ అన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్న రెండో ఒకటే ఈ విధానసభ విధాన పరిషత్తు రెండింటి నిర్మాణం గురించి మనం తెలుసుకున్నామండి ఈ విధానసభ విధాన పరిషత్ నిర్మాణం గురించి తెలుసుకున్న తర్వాత ఎగ్జామ్లో కొన్ని డిఫరెంట్ ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశం ఉందండి ఒకసారి చూద్దాం భారతదేశంలో అతి తక్కువ విధానసభ సభ్యులు కలిగిన విధానసభ ఏది అని అడగొచ్చండి భారతదేశంలో అతి తక్కువ విధానసభ సభ్యులు కలిగిన విధానసభ ఏది అని అడిగి ఆప్షన్లో ఏ గోవా బి సిక్కిం సి పాండిచ్చేరి డి మణిపూర్